ఇప్పుడు సమగ్ర జీవనశైలి సూత్రాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఈ ప్రోటీన్ అనేది మనం అంతా వినింటాం. ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్ ఎందుకు కావాలి, దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరం కూడా వినింటాం. ఎక్కడో చోట దాని యొక్క జ్ఞానం అనేది తెలిసి ఉంటుంది. అంటే ఈ ప్రోటీన్ యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, దానికి మూలం ఏంటి, దాన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. సో స్నేహితులారా, ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా డాక్టర్స్ మనకు ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారంటే, మీకు ప్రోటీన్ బాగా మీ యొక్క పిల్లలకి మీకు ప్రోటీన్ బాగా రావాలంటే మాంసం తినండి అని చెప్తూ ఉంటారు. డాక్టర్స్ ఏం చేస్తారు, మీరు ప్రోటీన్ ఎక్కువ రావాలంటే మాంసం పెట్టండి, గుడ్లు పెట్టండి, చేపలు పెట్టండి, ఇట్లా చేస్తూ ఉంటారు. దీనివల్లనే చెప్పాలంటే సమాజంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తయారైపోయారు. కావాలంటే చూసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతో చదివింటాడు, ఎంటెక్ చదువుతాడు, యుఎస్కి పోతాడు, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏమో చేసి లాస్ట్కు పప్పులో కాలేస్తాడు. అది జరిగేది, అర్థమైందా? సో ఈ మాంసం తిని, ఆ మాంసాహారం తిని, పాపాహారం తిని, పాపాలు పెంచుకుంటూ, రోగాలు పెంచుకుంటూ, లోపల అసిడిటీ పెంచుకుంటూ, మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు, ఆ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని సరి చేసుకోవడానికి 50 60 సంవత్సరాలు అవుతాయి, సమయం అయిపోతుంది, బాడీ వికెట్ చేస్తాడు. ఇంతే జరిగేది. సో ఇక్కడ సో మనం తెలుసుకోవాల్సిందంటే విషయం అంటే ఒక ఏదైనా జ్ఞానాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఎందుకు తింటున్నాం, ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎంత తినాలి, ఎందుకు తినాలి, దీంట్లో ఏముంది జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకోకుండా చేసే పనులు అజ్ఞానం అంటారు, దాన్ని ఇగ్నోరెన్స్ అంటాం. ఓకే, ఎప్పుడు కూడా అజ్ఞానంతో చేసేటువంటి ఏది కూడా సఫలం కాదు. ఖచ్చితంగా అది మనకు చెప్పాలంటే చెడు దారి తీస్తుంది, కాబట్టి చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా జరిగింది ఈ యొక్క డాక్టర్స్ చేస్తున్నటువంటి, డాక్టర్స్ మనకు ఇస్తున్న సలహా ఏంటంటే ఇది. కాబట్టి మనం ప్రధానంగా పిఎస్ఎస్ఎంలో ఒక పిల్లర్, మనకి ఒక మూల స్తంభం ఏంటి, శాకాహారము అని గురుగారు చెప్పారు. అద్భుతంగా అది ఒక మూల స్తంభం లాగా, ఒక పిల్లర్ లాగా తయారు చేశారు. ఎందుకంటే మనకు తెలుసు శాకాహారంలో వస్తేనే మనిషి ఆరోగ్యము, ఆ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, జ్ఞానం బాగుంటుంది, హెచ్చుగా అంటే ఎక్కువగా బుద్ధి పెరుగుతుంది, వివేకత్వం వస్తుంది, ఆ చివరికి అతను వివేకానందుడు అవుతాడు. అంటే ఆనందుడు వివేకంతో ఆనందుడు అవుతాడు కదా. సో ఆ విధంగా వివేకానందుడు కావాలంటే ఖచ్చితంగా శాకాహారము, తర్వాత ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సిందే కదా. సో అందుకని స్నేహితులు ఈరోజు మనం తెలుసుకుందాం ప్రోటీన్ గురించి. నిజంగా ప్రోటీన్ ఎంత కావాలి దేహానికి, అది ఎక్కడెక్కడ లభ్యమవుతుంది, దాని గురించి కొద్ది తెలుసుకుంటే మీకేమైనా అపోహలు ఉంటే ఇంకెవరికైనా మీరు ఎడ్యుకేట్ చేయాలంటే చాలా ఈజీగా చెప్పవచ్చు. అది విశిష్టమైనటువంటిది ఈ జ్ఞానం. సో ఈ ప్రోటీన్ గురించి తెలుసుకోవడం, ప్రోటీన్ యొక్క మూలం ఏంటి, ఈ ప్రోటీన్ ఎక్కడెక్కడ లభ్యమవుతుంది. చూడండి, ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన దేహాన్ని నిర్మిస్తుంది. మన దేహంలో కండరాలు, టిష్యూస్ అంటాం, టిష్యూస్ డెవలప్మెంట్, కండరాలు నిర్మించేటువంటిది మన యొక్క కణాలు, లోపల మన దేహంలో జీవకణాలు అని చెప్తాం. ఆ జీవకణాలు ఉత్పత్తి కావాలంటే కూడా ఖచ్చితంగా ఈ ప్రోటీన్ కావాలి. సో ఈ ప్రోటీన్ అనేది అవసరం. అయితే ఈ ప్రోటీన్ ఏమిటితో తయారు చేయబడిందంటే ఈ అమైనో యాసిడ్స్ అంటారు, అమినో యాసిడ్స్ అనేది వాటితో తయారు కాబడి ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనకేం చెప్తామంటే దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్తాం. అంటే ఆ విధంగా చెప్తాం. సరే, ఇది దీన్ని సహజంగా మనం తీసుకుంటే మంచిది. ఎంత కావాలి అంటే చూడండి, మన దేహానికి కావాల్సింది ఎంత తెలుసా, ప్రతిరోజు మనం తినే ఆహారంలో 6 నుంచి 8% ఉండాలి. ఇంతే మన దేహం, మనము తినే ఏదైనా ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే పూర్తి పొద్దు నుంచి రాత్రి వరకు ఏ ఆహారం సేవన చేసినా తిన్నా కానీ దాంట్లో 6 నుంచి 8% ప్రోటీన్ ఉండాలి. ఒక 100% అంటే ఒక పొద్దు నుంచి రాత్రి వరకు తిన్న ఆహారము 100% అనుకుంటే దాంట్లో ఎంత ఉండాలి, 6 నుంచి 8% ప్రోటీన్ ఉంటే మన దేహానికి సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు కదా. సో ఇది ఎలా లభ్యమవుతుంది, సహజంగా చూడండి, మనం వేరుశనగాలు తింటుంటాం, అప్పుడప్పుడు చెనాదాలని మనము పప్పు చేసుకుంటుంటాం. ఎక్కువగా మనం ఆంధ్రాలో పప్పు అనేది మనకు అందరికి ఫేవరెట్ అవును కదా. సో ఆ పప్పు చేసుకుంటూ ఉంటాం. సో దీంట్లోనే లభ్యమవుతుంది మీకు కావాల్సినంత. చెప్పాలంటే ఈ రాజ్మా, వేరుశనగలు ఇవి తింటే కనుక వారానికి ఒక గుప్పిటి తింటే చాలు, అక్కడే మీకు ఎంత వస్తుంది తెలుసా, 20% వస్తుంది. చూడండి, మనకు కావాల్సింది 6 to 8% అంటే మనకు 20% ఏకంగా వస్తుంది. అది ఒక వారానికి సరిపోతుంది.
ఒక రోజుకు 6% కావాలనుకున్నాం కదా, ఒక 4 5 రోజులు కలిపి ఒకే ఒక 5 రోజులకు 4 రోజులు 4 5 రోజులు కలిపి ఒక గుప్పెడు ఈ వేరుశనగకాయలు నానబెట్టుకొని నైట్ నైట్ నానబెట్టుకొని పూర్తి నైట్ నానబెట్టుకొని పొద్దునే మనం పరిగడుపున అంటే ఖాళీ పొట్టతో తిన్నామంటే చాలు, కావలసినంత ప్రోటీన్ వచ్చేసింది మీకు కదా. సో ఇంతకంటే ఇంకేం లేదు. ఇంకా తెలుసుకో, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చూడండి, ఈ యొక్క సిరిధాన్యాలు మనకు తెలుసు మిల్లెట్స్ అని చెప్పి కదా, అట్ల వాటిలో కూడా ఈ మాంసకృత్తులు అంటే ప్రోటీన్ అంటే మాంసకృత్తులు కదా, తెలుగులో మాంసకృత్తులు అంట, ప్రోటీన్ అంటే ఇంగ్లీష్. సో వాటిలో కూడా ఖచ్చితంగా ఎంత ఉంటుందంటే సిరిధాన్యాల్లో 6 నుంచి 12% ఏది ప్రోటీన్ ఉంది. కాబట్టి సిరిధాన్యం మనం ప్రధాన ఆహారంగా తీసుకుంటాం, ముఖ్యమైన ఆహారంగా కదా, అప్పుడు దాంట్లో కూడా ప్రోటీన్ ఉంది. ఇంకేంటి మనం ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అనవసరం కదా. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఉంది, మళ్ళీ చూసుకోండి, ఎక్కువ తీసుకుంటే తొందర అవుతుంది, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అది కిడ్నీ మీద భారం అవుతుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకొని ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అందుకే తినకూడదు. ఒకటి స్ప్రౌట్స్ చాలామంది ప్రతిరోజు తినమని ఎవరో చెప్పింటారు, అంటే రోగం ఉంటే అలా చేయొచ్చు లేదా వెయిట్ ఎక్కువ ఉంటే అలా చేయొచ్చు, అంతేగాని అందరూ తినకూడదు ఆ విధంగా. ప్రతిరోజు పొద్దున్న లేచి స్ప్రౌట్స్ ఒక ఒక చిన్న గిన్నె ఎంత ఉంటుందో అంత ప్రమాణంలో తింటూ పోయామనుకోండి, అది మీ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. చూసుకోండి, వారానికి ఒకసారి మాత్రమే ఒక చిన్న గిన్నె నిండా ఓకే ఆ స్ప్రౌట్స్ తింటే అది ఆరోగ్యానికి మంచిది. స్ప్రౌట్స్ నుంచి వచ్చేది కూడా ఆ ప్రోటీనే. ఆ ప్రోటీన్ ఇన్ని రకాలుగా తీసుకుంటున్నాం, మళ్ళీ స్ప్రౌట్స్ ప్రతిరోజు తినమని ఎవరు చెప్పారు? ఎక్కువ తినే కొద్ది ఎక్కువగా ప్రోటీన్ మన దేహానికి లభ్యమైతే అది పోయి కిడ్నీ మీద భారమై కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సరే, ఇక ఇంకో విషయం ఏంటంటే మనం తినేటువంటి ఈ ప్రోటీన్ ఓకే, ఈ ప్రోటీన్ ఇక చెప్పాలంటే మాంసాహారం తినే వాళ్ళ గురించి అంటే దాని గురించి కొద్దిగా తెలుసుకో. మాంసాహారం ప్రోటీన్ ఏదైతే తీసుకుంటారో మాంసాహారం ద్వారా ప్రోటీన్ వస్తుంది. ఎంత వస్తుంది? ఒకసారి మాంసాహారం తింటే ఒకేసారి మనకు 100 100 అంటే చెప్పాలంటే 20 మనకు కావాల్సినంత ఒక ఇప్పుడు ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 6 to 8% అయితే అక్కడ ఏకంగా ఎక్కువ వచ్చేస్తుంది, 40 నుంచి 50% వచ్చేస్తుంది అది ప్రోటీన్. దేని నుంచి? మాంసాహారం నుంచి. అది నిజంగా అంత అవసరం లేదు దేహానికి, ఏదో రుచి కోసం తింటున్నారు, ఎవరో డాక్టర్ చెప్పారని తింటున్నారు, ఇంతే జరుగుతూ ఉంది. అయితే ఈ మాంసాహారంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏమంటే జంతు ప్రోటీన్ అంటాం, అనిమల్ ప్రోటీన్ అంటాం. సరే, ఈ అనిమల్ ప్రోటీన్ మా దేహం పోయి దేహంలోకి పోయిన తర్వాత కరుగుతుందా? అరుగుతుందా అంటే అరగదు, కరగదు. ఎందుకంటే దానికి కావాల్సిన ఎంజైములు మన దేహంలో ఉత్పన్నం కావు, ఉత్పత్తి కావు. ఇంకేం కావాలి? ఎప్పుడైతే ఆ దేహంలో ఉత్పత్తి కావో ఆ ఈ మాంసంలో వచ్చినటువంటి ఈ జంతు ప్రోటీన్ అనిమల్ ప్రోటీన్ను కరిగించేది అరిగించే యొక్క ఎంజైములు కావాలి. ప్రతిదీ కూడా మనం తిన్న ఆహారాన్ని అరిగించాలి కరిగించాలంటే ఏం కావాలి? ఎంజైములు కావాలి. ఎవరు ఇస్తారు? లివర్ ఇస్తుంది, కాలేయం ఇస్తుంది. సో మరి దాని నుంచి ఎంజైములు లేనప్పుడు మీరు ఎందుకు తింటున్నారు? తిని దాన్ని భారమే కదా, తిని అది అరగకపోవడం. అరగకపోతే ఏమవుతుంది? విష పదార్థంగా తయారవుతుంది. విష పదార్థంగా తయారైనప్పుడు ఏమవుతుంది? బ్లడ్లోకి అది లోపల గ్రహించుకుంటుంది. బ్లడ్లో గ్రహించుకున్నప్పుడు అది ఊరక ఉంటుందా, అన్ని జీవకోశాలు అంటే మొత్తం దేహం అంతా పాకుతుంది ఓకే. తర్వాత అన్ని జీవకణాలకు ఈ రక్తం వెళ్తూ ఉంటుంది, దాని ద్వారా అన్ని విష పదార్థాలు వెళ్తూ ఉంటాయి. అప్పుడు జీవకోశాలు చస్తూ వస్తాయి, జీవకణాలు చస్తూ వస్తాయి, అదే మనం క్యాన్సర్ అంటాము కదా. ఈ విధంగా ఎన్ని వ్యాధులు వస్తాయో చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే దీన్ని సాధ్యమైనంత వరకు మనము దూరం పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అదే, ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఈ మాంసాహారంలో కూడా ఇంకా కొన్ని అడ్డ పరిణామాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవన్నీ మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి, మన మాస్టర్స్ కోసం కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మాంసం తింటే బలమంట, మాంసం తింటే గట్టిగా ఉంటామంట అని ఎవరైనా అన్నీ ప్రయత్నం చేస్తే మీరు చెప్పవలసినటువంటి కారణాలు. ఇంకో కారణం ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మాంసాహారం వాళ్ళు తీసుకుంటున్నారు కదా, సో ఇది ప్రోటీన్ గురించి చెప్పాను ఇప్పుడు, అంటే ఆ ప్రోటీన్ కరగదు అని చెప్పాను, అరగదు కరగదు. దాని నుంచి విష పదార్థం ఎక్కువగా టాక్సిన్స్ అంటాం, మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవుతూ పోతాయి. ఇంకా ఆ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ టాక్సిన్స్ మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే మన కిడ్నీ కష్టపడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అందుకే చాలామంది ఈ మాంసాహారం తిని 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 ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆ కిడ్నీ అదే మన దేహంలో ఫిల్టర్ ఏది తెలుసా, ఫిల్టర్ వచ్చేసి ఏమవుతుందంటే కిడ్నీ రేడియేటర్. అది అంటే ఒక ఇంజన్ ఉందనుకోండి, ఇంజన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటే ఏమవుతుంది, దాంట్లో ఉష్ణం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది, అంటే హీట్ కదా. దాన్ని కూల్ చేసేది ఎవరు? ఆ రేడియేటర్ ఏది అంటే లివర్, లివర్ రేడియేటర్ గుర్తుపెట్టుకోండి. లివర్ ఎప్పుడు కూడా బైల్ అనేది ఒక ద్రవాన్ని పంపిస్తూ ఉంటుంది జీర్ణాశయంలోకి. పంపించడం వల్ల ఏమవుతుందంటే ఆ ద్రవం వస్తేనే లోపల టెంపరేచర్ కంట్రోల్, అది సరిగా రాలేదంటే లివర్ సరిగా వర్క్ చేయట్లేదంటే ఎందుకు లివర్ వర్క్ చేయదు తెలుసా, చాలామందికి ఈ భావనాత్మక ఒత్తిడి
అంటే మనస్సు యొక్క ఒత్తిడి, యొక్క మన భావన ప్రపంచం చూడండి, దాంట్లో మనం ఎప్పుడు కూడా ఏదో ఒక గందరగోళంగా ఉంటుందన్నమాట. చాలా మంది అలా ఆ గందరగోళం ఉండడము, మనస్సు సరిగా లేకపోవడము, మన మానసిక ఒత్తిడి ఎక్కువైందంటే ఇంకా ఆ స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుందంటే, ఈ యొక్క ఎస్పెషల్లీ చెప్పాలంటే మన లివర్ మీద ఒత్తిడి పడుతుంది, లివర్ సరిగా పనిచేయదు. అప్పుడు లివర్ ఉత్పన్నం చేయాల్సినటువంటి బైల్ అనేది సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల మన లోపల అసిడిటీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఒకదానికొకటి కనెక్షన్స్ ఉంటాయి. ఇలాగా మాంసం ఎక్కువ తినేటువంటి వాళ్ళకు లోపల ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగి నిదానంగా ఏమవుతుందంటే వాళ్ళకు కిడ్నీ కూడా వర్క్ చేయడం ఆపేస్తుంది, చిన్నగా డయాలసిస్కి వెళ్తారు. సో ఇది జరుగుతూ ఉంటుంది. సో ఒకటి మాంసం తినే వాళ్ళకు ఒక హెచ్చరిక మనం చెప్పాల్సింది అంటే, యా మాంసం కూడా ఈ రోజుల్లో తయారు చేస్తున్నటువంటి మాంసం ఎలా ఉంటుంది అంటే, స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్, అంటే మనకు 4 నెలలకి ఇంత, ఇంత మన యొక్క పూర్వకాలంలో ఒక కోడి పెరగాలంటే 6 నెలలు ఎంతో పట్టేది. ఇప్పుడు ఏం అవసరం లేదు, 2 మంత్స్లో ఎన్ని కేజీలు కావాలి మీకు, 4 కేజీలు కావాలి, 5 కేజీలు కావాలి, పెంచేస్తారు. అది ఎట్లా అవుతుంది, ఇంజెక్షన్ చేస్తారు, హార్మోన్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ అనేది చేస్తారు. ఇది చేసిన తర్వాత ఎక్కడ పోయి ఉంటుంది, ఆ దేహంలో పోయి ఉంటుంది. ఆ మాంసం ఎవరు తింటున్నారు, మన వాళ్ళు మాంసాహారులు తింటారు. తిన్నప్పుడు ఎక్కడికి పోతుంది, మన దేహంలోకి స్టెరాయిడ్స్ పోయినాయి, ఈ యొక్క హార్మోన్ ఇంజెక్షన్ పోయినాయి. మరి మీ లోపలికి పోయినాక మీ హార్మోన్స్ కరెక్ట్ ఉంటాయా, అవన్నీ కూడా అసమతుల్యం, ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అయిపోయిందంటే ఏమవుతుంది, అన్ని రోగాలు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో ఎవరెవరు మాంసాహారం తింటున్నారో స్త్రీలు చూసుకోండి, మహిళలకి ఎక్కువగా ఈ ఋతుస్రావం యొక్క సమస్యలు, అంటే పీరియడ్ సమస్యలు, ఎక్కువ అయ్యేది, తక్కువ అయ్యేది, వర్స్ ఎక్కువగా అయ్యేది, కంటిన్యూ అయ్యేది, అవనే పోయేది, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కారణం ఇదే. కాబట్టి సో దీని అందరినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకటి ఏంటంటే, నేను ద్వారా ఖచ్చితంగా మనము శాకాహారం నుంచి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ ప్రతిరోజు మనకు లభ్యమవుతుంది. దీనికి ఏమీ చేయక్కర్లా. నేను చెప్పాను ఒకే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, వారానికి లేదా 4-5 రోజులకు ఒకసారి ఒకే ఒక గుప్పెడు వేరుశనగకాయలు, వేరుశనగ ఉన్నాయి కదా, అవి నానబెట్టుకొని పొద్దున్న తింటే కూడా చాలు. లేదు పప్పు చేసుకుంటున్నాం, మన సిరిధాన్యం తింటున్నాం, దాంట్లో కావాల్సినంత ప్రోటీన్ ఉంది, ఇంకా మీరేమి ఆలోచించిన అవసరమే లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మాంసం తినే వాళ్ళకి రకరకాల వైరస్లు, కోవిడ్-19 వైరస్, సో యథేచ్ఛగా వచ్చేసింది అందరికీ. ఎందుకంటే ఎందుకు వచ్చింది, అది అనిమల్స్ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ అనిమల్స్ ఆహారం అంటే ఈ మాంసాహారం తినడము, మాంసాహారం తెచ్చుకోవడం ఇంటికి, అన్నిట్లో ఈ వైరస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్నెసరీ రోగాలు వస్తాయి. ఇంకోటి ఈ రోజుల్లో ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా యువకులు వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నది ఏంటంటే, జిమ్ము, సిక్స్ ప్యాక్ బిల్డ్ చేయాలి. కాబట్టి దీనికి ఏం కావాలి, మాంసం తినండి, గుడ్డు తినండి అని చెప్పింటారు కదా, ఇవన్నీ కరెక్టే. అవన్నీ తిన్నాక జరిగేటువంటి అడ్డ పరిణామాలు అనేది సో ముందు ముందు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎంత తినాలి, ఏం చేయాలనేది మనం ఎంతో హెచ్చరికతో ఉండాలి. ఇంకోటి ఈ యొక్క మాంసం తినేటువంటి వాళ్ళకి ఈ హార్మోన్ల యొక్క సమతుల్యత పోయి ఏమవుతుందంటే, చెప్పాలంటే పురుషుల్లో మహిళల్లో ఏమవుతుందంటే, ఈ రోజుల్లో స్పెర్మ్ కౌంటు, ఈ ఓవరీస్ కౌంటు, స్పెర్మ్ కౌంటు, అండాశయాలు అంటే మన యొక్క వీర్యకణాలు, అండాశయాలు, ఈ రెండింటి యొక్క సామర్థ్యం తగ్గి, లైంగిక సామర్థ్యం తగ్గిపోయి పిల్లలు పుట్టేది కష్టమైపోయింది. ఈ యొక్క హార్మోన్ అసమతుల్యత, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నో చెడు ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి. సో కాబట్టి ప్రోటీన్ మనకు ఎంత కావాలో అంత అంతనే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మనం తెలుసుకోవాలి స్నేహితులుగా. సో తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వారానికి ఒక పిడికెడు ఇవి తినడము, మొలకలు అనేది, మొలకలు కూడా ఎక్కువగా తినడానికి తినడం చేయకూడదు, అది కూడా మంచిది కాదు. సో ఇంకోటి మొలకలు తింటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే తెలుసుకోవాలి మనము ఇక్కడ. సో టెక్నికల్ పాయింట్ ఉంది, మొలకల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎవరైనా ప్రతిరోజు మొలకలు తినడం మొదలు పెడితే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ అవుతా పోతుంది, మధుమేహం ఎక్కువ అవుతా పోతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని పొరపాటున కూడా ఆ విధంగా చేయకపోవద్దు. కాబట్టి మొలకలు వారానికి ఒక గుప్పెడు మొలకలు, ఒక చిన్న గిన్నెతో ఒక అంత తింటే చాలు, అది ఆ పరిణామంలో తింటే మనకి ఆరోగ్యానికి సరిపోతుంది. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో అద్భుతంగా ఈ ప్రోటీన్ తెలుసుకున్నాం, మనం అందరం కూడా పాటిద్దాం.